Yes, చర్చకు తిరిగి స్వాగతం. సో గుట్టపాటి రామకృష్ణ ప్రసాద్ గారు ఏం చెప్తారు, ఎస్పీని బదిలీ చేస్తే ఏం జరుగుతుంది? మామూలుగా అయితే వివేక హత్య కేసుకి సంబంధించి ఏదైతే నివేదిక త్వరలో బయటకు వస్తే దాంట్లోంచి చిక్కుముడి ఎవరు చేశారు ఏంటి అనేది తెలిస్తే జగన్ కుటుంబ సభ్యులకి కానీ లేకపోతే వాళ్ళకి ఎవరు దొంగలు అనేది తెలిసిపోతుంది కదా. బట్ ఇంకో సైడ్ ఏమో నివేదిక వద్దని చెప్తున్నారు, బయట పెట్టద్దు ఇబ్బంది అని అంటున్నారు. మరి మొదట్లోనేమో చేయించిందంతా చంద్రబాబు అన్నారు, నివేదిక ఒకవేళ చేయించింది పలానా వాళ్ళు అని వస్తే వాళ్ళకే తెలిసిపోతుంది కదా. అయినా కూడా ఈ అంశం ఇలా బయట పెట్టద్దని చెప్తున్నారు, మరొక పక్క పోలీసులపై నమ్మకం లేదు అని చెప్పి బదిలీలకి సంబంధించి కోరుతున్నారు, మరొక పక్క బదిలీలు జరిగిపోతున్నాయి. అంటే ఎస్పీ బదిలీ జరిగితే ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? అదే ఇప్పుడు ఈ రాష్ట్రంలో వాళ్ళు ఏం కోరుకున్నారంటే వాళ్ళ ఇష్టానుసారంగా ఏదైనా జరగాలి, అడ్డగోలుగా ఏదైనా జరగాలి, అరాచకత్వంగా జరగాలి. అదొకటే కదండి వాళ్ళ యొక్క ధ్యేయం. అందుకంటే ఏం కనపడతా ఉంది, ఈరోజు అక్కడ ఒక కుటుంబంలో వచ్చి జరిగింది. ఓ నాయక్ మాజీ మంత్రి గారు, నాయకుడు, అందరూ కూడా సానుభూతి తెలియజేశారు, ముఖ్యమంత్రి గారు కూడా సానుభూతి ప్రకటించారు. కానీ వాళ్ళు ఏం చేశారు, ఆ ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి కుమారుడు గారిని, లేదంటే మా యువ నాయకుడి మీద ఆభాండం వేశారు. తెలుగుదేశం పార్టీకి దాన్ని రుద్దే ప్రయత్నం చేశారు, దాన్ని తీసుకొచ్చి కావాలని చెప్పని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాస్తవాలు వాళ్ళకు తెలుసు, ఎలా చనిపోయారు అనేది వాళ్ళే చెప్పారు. ఈ తర్వాత ఎన్ని గంటల సమయంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళే చెప్పారు. దాన్ని కాదని చెప్పి మళ్ళా ఫస్ట్ మాట్లాడిన దానికి సునీతారెడ్డి గారు, ఇప్పుడు మాట్లాడిన దానికి మధ్యలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సరే, ఇవన్నీ నేనేమంటున్నానంటే ఇదే చెప్పేది, ఇవి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని మనం మాట్లాడుతూ ఉన్నామండి, ఏది వాస్తవం ఏది అవాస్తవం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనేది ప్రతి ఒక్కళ్ళు మనని గమనిస్తూ ఉంటారండి. ఎందుకంటే ప్రజలు ఏమి మనం ఏదో ఎక్కడి నుంచో మసిపూసి మారేడుకై చేయలేం. ఈరోజు అక్కడ ఎస్పీని బదిలీ చేయడానికి గల కారణాన్ని గురించి ఎందుకు అభ్యంతరం అంటే, మీరు దర్యాప్తు చేసేటువంటి ప్రధాన అంశం గురించి దర్యాప్తు చేసే అధికారిని, అదే దానికి సంబంధించినటువంటి ప్రత్యేక రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎలిగేషన్ బేస్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేస్తుంటే అది తప్పు కదా. అది అలా దర్యాప్తు అధికారి మీద, అది నైతిక ధైర్యం మీద ప్రభావం చూపిస్తుంది కదా. ఇలా ప్రతి దర్యాప్తు అధికారికి సంబంధించినటువంటి విషయంలోకి వస్తుంది కదా. అంటే ఆయన దర్యాప్తు ఆయన దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాల్లో ఇతరత్ర దానికి సంబంధించిన ఆ జిల్లాలో అదే అయితే నైతిక ప్రభావాలు చూపిస్తాయి కదండి. నేననేది ఏం చేసినా ఎలా చేసినా దానికి సహేతుకమైన కారణాలు చెప్పారు. ఇప్పుడు నివేదిక బయట పెడితే దాని ప్రభావం రాజకీయంగా ఉండే అవకాశం ఏమైనా ఉందని అనుకుంటున్నారా? ఏదైనా నీరు గార్చే ప్రయత్నం, డ్రాగన్ చేసే ప్రయత్నం జరుగుతుందని అనుకుంటున్నారా ఈ బదిలీల వెనుక? మీరు 37 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని ఒకసారి చూడండి, విజయ చంద్రిక గారు అందరిని కూడా గమనించమనండి. ప్రజలను, తెలుగు ప్రజలను కూడా కోరుకుంటా ఉన్నాం. 37 సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే, ఏదైనా సరే, అప్పుడు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కూడా దేన్ని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోలేదండి. దేనికి దానికి విధానంగా చూసాం. ఉదా ఆ హత్యని హత్యగా చూడాలి, హత్యకు చేసినటువంటి వారు దోషులు ఎంత మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, అది నిష్పక్షపాతం విచారణ జరగాలి, ఇది కోరుకోవటం బదులు మాది అసలు దీనికి సంబంధించినటువంటి వాళ్ళది ఏది బయటికి రావడానికి వీల్లేదు, దీనికి సంబంధించిన అంశాలు ఏది బయటికి చెప్పడానికి వీల్లేదు అని చెప్పడం అనేటువంటి మొదటిసారి చూస్తూ ఉన్నాం. మాకు కూడా చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కూడా రకరకాల సందర్భాల్లో హత్యలకు గురయ్యారు, లేదా రకరకాల సందర్భాల్లో వివిధ రకాలైనటువంటి సంఘటనలు జరిగినాయి. రాజకీయంగా దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. మీరు చూసుకోండి అండి, కావాలని 37 సంవత్సరాల హిస్టరీలో దాని వెనకాల ఉన్నటువంటి దోషుల్ని కఠినంగా శిక్షించమని కోరాం, దాని వెనకాల ఉన్నటువంటి దోషుల పట్ల వివక్ష చూపించొద్దని కోరాం, వాళ్ళకి శిక్ష పడాలని కోరాం. అంతేగాని ఎక్కడైనా మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినా ఏం చేసినా అసలు ఇలా లేదంటే దాన్ని ఒకదాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలు పాల్పడటమో, లేదంటే అభూత కల్పనలు సృష్టించడమో, లేని వ్యక్తుల పేరు మీదగా దాన్ని ఈ విధంగా చేయడం ఇంతవరకు చేయలేదు మేము. అటువంటిది వీళ్ళు ఈరోజు దాన్ని సాగుగా చూపించి ఆ విధంగా రాష్ట్రంలో ఈ ఎలక్షన్ కమిషను అది కేవలం వారి ప్రత్యర్థి పార్టీ ఇచ్చిన ఫిర్యాదును ఆధారంగా తీసుకుని ట్రాన్స్ఫర్ చేయడం మీద అది చాలా ఆశ్చర్యంగా లోనవుతా ఉన్నారు, చాలా మంది నిష్క్రమిస్తా ఉన్నారు. అసలు ఒక విషయం చెప్పండి, వీళ్ళందరూ కూడా ఇలా చెప్తున్నారు కదా, ఏదైతే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కూడా ఈ ఎస్పీ బదిలీలు లేకపోతే ఇవన్నీ కూడా అసలు బదిలీ అనేది కరెక్ట్ అని అనుకుంటున్నారా ఈ టైంలో? వాళ్ళు ఇమీడియట్ గా ప్రత్యర్థి పార్టీలు వచ్చి ఈసీకి కంప్లైంట్ చేయడం, కంప్లైంట్ చేసిన వెంటనే ఇలా యాక్షన్ తీసుకోవడం, పలానా రోజు వీళ్ళు బదిలీ అవుతారని చెప్పి విజయసాయి రెడ్డి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వడం, అంతా కూడా చెప్పింది చెప్పినట్టే ప్లాటెడ్ గా ఈజీగా కనపడుతోంది కదా, జరుగుతోంది కదా. అసలు ఈ బదిలీలు కరెక్ట్ అని అంటారా? ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా ఇలాంటి కంప్లైంట్ వస్తే నిష్పక్షపాతంగా ఎన్నికల కమిషన్ వ్యవస్థనే తప్పుపడితే ఈ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్య ప్రధానమంత్రి అంటే ఇష్టం లేదు, ప్రధానమంత్రి అంటే పడదు,
ప్రతిపక్ష నాయకుడు అంటే పడదు, పక్క ఉన్న ముఖ్యమంత్రి పడదు, గవర్నర్తో పడదు, ఎవరితోనూ పడకుండా మీరు రాజ్యాంగ వ్యవస్థని నాశనం చేసే పరిస్థితి ప్రభుత్వం చేస్తుంది కదా. ఇవాళ ఒక ముఖ్య నాయకుడు చనిపోయాడు, చంపబడ్డాడా చనిపోయాడా అది మొత్తం దాని మీద ఎంక్వైరీ జరుగుతోంది. జరుగుతున్నప్పుడు సొంతంగా ఆయన భార్య ఆయన కూతురు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదని చెప్తోంది. కంప్లైంట్స్ ఎక్కడ తీసుకున్నారు అన్నది కదా వాళ్ళు టీడీపీ వాళ్ళు అంటోంది. వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఒక పార్టీకి సంబంధించి సరే కరెక్టే తప్పులు జరిగినాయి ఇవన్నీ అడిగితే మేము ఇచ్చినప్పుడు కంప్లైంట్స్ కూడా ఎందుకంత వేగంగా జరగట్లేదు అనేది వాళ్ళు చెప్తున్న పాయింట్. ఎవరిచ్చినా ఇప్పుడు ప్రభుత్వం మీది, ప్రభుత్వం వాళ్ళది, వాళ్ళు అయినప్పుడు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్కి విలువే ఉంటుందని వాళ్లే కదా అధికారులు పెట్టుకున్నదే. ఇవాళ నిష్పక్షపాతంగా జరగట్లేదని కూతురు నమ్మింది, తండ్రి చనిపోయిన తండ్రిని కోల్పోయిన కూతురు నమ్మింది, భర్తను కోల్పోయిన భార్య నమ్మింది. వాళ్ళకన్నా ఇళ్ళ వాళ్ళంటే గొప్ప వాళ్ళ ఇళ్ళకైనా సంబంధం వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి కావాలి న్యాయం ముందర, తర్వాత మనకు కావాలా? ఇప్పుడు ఇక్కడ దీనిలో ఒక విషయం చూడండి మేడం, వీళ్ళు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి అధికారం వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, దానిలో టాకింగ్ పాయింట్స్ టేకింగ్ యాక్షన్ పాయింట్స్ అని చెప్పని ఏదైతే ఇచ్చారో అవే విధంగా జరిగింది. ఇది మేం చెప్తుంది కాదు, పదే పదే చెప్తా ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే విజయ చంద్రిక గారు ఆధారాలతో నిరూపితమవుతా ఉన్నాయి వాళ్ళు చేసే ప్రతి పని. ఇదేదో ఎలిగేషనరీగా ఆరోపణలతో మేము మాట్లాడలేదండి. ఇక్కడ మేము చెప్పేది మేము వ్యవస్థలను నిర్వీర్యం చేశారు రాజ్యాంగ వ్యవస్థలని చెప్తుంది, మేము ఆరోపణలు కాదు అది. అది నిజాలు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బయటకు వచ్చి చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ప్రెస్ మీట్ పెట్టారా లేదా? అదేవిధంగా ఈరోజు మీరు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి దానికి సంబంధించి డేటా చోరీకి సంబంధించి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ వైసీపీకి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో వాళ్ళు ఏమేమి చేయాలి, ఎలా ఎలా చేయాలి, దాని ఎఫ్ఐఆర్ ఎట్లా పెట్టాలి, ఎవరు చూస్తూనే ఉండండి. చర్చకు తిరిగి స్వాగతం. సో ఆకుల కిరణ్ కుమార్ గారు, మీరేం చెప్తారు? మొదట టీడీపీ అంతా చేయించింది అని చెప్పి అటు జగన్ కుటుంబ సభ్యులు కానీ విజయసాయి కానీ చెప్పారు, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి సునీతారెడ్డి కోరారు. బట్ ఇప్పుడు త్వరలో నివేదిక వస్తుంది అనగా ఎన్నికలు జరుగుతున్నాయి ఏపీలో, బయట పెట్టద్దు నివేదిక ఎన్నికలు అయ్యే వరకు అని చెప్తున్నారు. ఒక పక్కన ఇంట్లో కుటుంబ సభ్యులు లేకపోతే కుటుంబ పెద్ద చనిపోతే ఎవరు చేరేశారు, దొంగ ఎవరు ఏంటి అని కనుక్కోవడం ఇంపార్టెంటా, లేకపోతే నివేదికలో దొంగలు ఎవరు తేలిపోతుంది అన్న టైంలో ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి నివేదిక బయట పెట్టద్దు అని అనడం కరెక్టా? ఎందుకంటే ఒకవేళ తీరా నివేదిక బయటకు వస్తే అంత ఎన్నికల్ని రాజకీయాన్ని ప్రభావితం చేసే అంశం ఏమన్నా అందులో ఉందని మీరు అనుకుంటున్నారా? నేను అదే చెప్తున్నానండి. రైట్ ఫ్రమ్ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి మనం ఒకసారి చూసినట్టయితే ఫస్ట్ ఏమో డైరెక్ట్గా గవర్నమెంట్ మీద అభియోగం మోపారు, అంటే వాళ్ళ మీద అభాండాలు వేయటం లేకపోతే ఏదైనా అభియోగం మోపడం జరిగింది. కానీ సబ్సిక్వెంట్లీ ఇప్పుడు ఏదైతే జరిగిన ఇన్సిడెంట్ని ఫస్ట్ హార్ట్ అటాక్ నుంచి మొదలుపెట్టి డిఫరెంట్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కింద మార్చుకుని వీరు అల్టిమేట్లీ ఒక మర్డర్ కింద కన్ఫైన్ అయింది. ఈ రోజున మళ్ళీ వీళ్ళే స్ట్రైట్ అవే వెళ్ళి వీళ్ళ వల్ల మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి కంప్లైంట్ పెట్టి మార్చమని ఈ రకమైన పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళి సడన్గా రిపోర్ట్ వచ్చే టైంలో ఇమీడియట్గా మళ్ళీ వీళ్ళు మాట మనసు మార్చుకొని మళ్ళీ వెళ్ళి రిపోర్ట్ని పబ్లిష్ చేయదంటున్నారంటే బయటికి చెప్పొద్దంటున్నారంటే ఇప్పుడు దాంట్లోనే వాళ్ళ యొక్క మనస్తత్వం ఏంటనేది, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటనేది అర్థమవుతుందండి. తప్పకుండా దీని మీద అనుమానంగా ఉంది కాబట్టి, అనుమానం వస్తుంది కాబట్టి ఇది వీళ్ళ కుటుంబం మధ్యలో జరిగిన చర్య లేకపోతే ఎవరైనా చేశారా? ఎవరైనా చేసి ఉంటే మటుకు వీళ్ళు డెఫినెట్గా దాని మీద సానుభూతి పొందే పరిస్థితే. కానీ ఎప్పుడైతే వీళ్ళ కుటుంబంలో వీళ్ళ మధ్యలో జరిగిన ఒక చర్య కింద అయితే మటుకు తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ వాడు దీని యొక్క మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ రోజున వీళ్ళు హైకోర్టును ఆశ్రయించి ఈ రిజల్ట్ని ఆపమన్నారనేది మా ఉద్దేశం. అలాగే ఇప్పుడు ఈ అధికారిని ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసిన విషయంలో డెఫినెట్లీ వారి యొక్క ప్రమేయం లేకుండా రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇన్సిడెంట్ నుంచి కూడా ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి కూడా డిఫరెంట్ సిరీస్ ఆఫ్ డిఫరెంట్ యాక్టివిటీస్ జరగడం వల్ల ఆ ఎస్పీ మీద వేటుపట్టడం అనేది ఇట్ ఈస్ రొటీన్ ప్రాసెస్. అందులో వీళ్ళంటే దీన్ని ఎలక్షన్స్ లో భాగంగా దీన్ని కూడా ఒక అడ్వాంటేజ్గా తీసుకుని ఆ ఎస్పీ మీద వీళ్ళు కంప్లైంట్ పెట్టడం ఇలా చేయడం జరిగిందనేది మా ఉద్దేశం అండి.
అంటే ఈ రోజు ప్రత్యేకించి మనం వీడియోస్ కూడా చూసాం, విజయసాయి రెడ్డి మేము కంప్లైంట్ చేశాం పలానా టైంలో బదిలీకి సంబంధించిన ఇష్యూ ఏదైతే వస్తుంది అంటే అంతా కూడా ఒక కేంద్ర సహకారంతోనే జరుగుతుందని మీరు కూడా ఏమైనా అనుకుంటున్నారా జనసేన? ఒకటండి, ఒకటి ఏంటంటే ఈ ఎలక్షన్స్ కోడ్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఒక చిన్న అభియోగం వచ్చినా కానీ ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఆన్ ద అదర్ హ్యాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఏమి చేయటానికైనా రెడీ అండి. అటు తెలంగాణ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటారు, వాళ్ళతో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారు, అలాగే బీజేపీ యొక్క సపోర్ట్ కూడా 100% తీసుకుంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో 100% కలిసి ప్రయాణం చేస్తున్నారంటే నాకు ఒకటే ఒక చిన్న ఉదాహరణ చాలండి. వారికి ఏదైతే ఈ రోజున కేసులు ఉన్నాయో ఆ కేసు నుంచి బయటికి రావాలంటే ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసి అతన్ని బయటికి తీసుకురావాల్సిందే తప్ప కోర్టులో న్యాయపరంగా అయితే 100% శిక్ష పడుతుంది. లాలూ ప్రసాద్ అవగాహన లేకపోతే సపోర్ట్ అండా ఉందని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే అసలు ప్రతి ఇన్సిడెంట్ కి ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా మామూలుగా స్టేట్ కి సంబంధించి లా అండ్ ఆర్డర్ పోలీసులు అవన్నీ చూస్తారు ఏం జరిగింది ఏంటి అని. బట్ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా సిబిఐ విచారణ కావాలి అంటే కేవలం బీజేపీతో ఉన్న దోస్తీ వల్ల సిబిఐ పరిధిలోకి వస్తే డ్రాగ్ ఆన్ అవుతుంది కేసు అనే దానికి సంబంధించి వినిపిస్తున్న మాట ఏం చెప్తారు? కేవలం సిబిఐ దాంట్లోకి వస్తే సిబిఐ అనే దాన్ని బీజేపీ కంట్రోల్ చేస్తుంది, కేసు డ్రాగ్ ఆన్ అవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అండి, తెలుగుదేశము ఏదన్నా ఒక బీజేపీని కానీ మోడీని కానీ లేదా కనుక జగన్మోహన్ రెడ్డి కానీ తిట్టాలన్నా ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేయాలన్నా తెలుగుదేశం ఏం చేస్తుందంటే టైప్ చేసి ఆ టైప్ చేసి 5 జిరాక్స్లు తీసి ఒక జిరాక్స్ ఏమో కేఏ పాల్కి ఇస్తారు, ఇంకొక జిరాక్స్ ఏమో జనసేనకి ఇస్తారు, ఇంకొక జిరాక్స్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తారు, ఇంకొక జిరాక్స్ తెలుగుదేశం స్పోక్స్ పర్సన్కి ఇస్తారు. ఇలాగా 5-6 జిరాక్స్లు తీసి వాళ్ళు ఏమా జనసేన ఏం మాట్లాడాలో డిసైడ్ చేసేది తెలుగుదేశం హైకమాండు, కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడాలో తెలుగుదేశం హైకమాండు, కేఏ పాల్ కూడా ఏం మాట్లాడాలో డిసైడ్ చేసేది తెలుగుదేశమే. ఇప్పుడు ఒక హత్య జరిగింది, హత్య జరిగితే అరే జనసేనకి జనసేనకి పాప ఏదో పాప పవన్ కళ్యాణ్ జనాన్ని ఊహించుకున్నారు ఏదో చేస్తాడని పాచిపోయిన లడ్డూలని మమ్మల్ని అన్నాడు. కానీ పాచిపోయిన ఇప్పుడు జనసేన టాపిక్ లడ్డూలు దాని గురించి సెపరేట్ చర్చ పెట్టుకుందాం. మనకి ఇప్పుడు పాయింట్ జనసేన కాదు, పాయింట్ జనసేన కాదు, పాయింట్ తర్వాత మాట్లాడుతున్నాం మనం. ఏంటంటే ప్రతి కేసుకి సంబంధించి ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా సిబిఐ విచారణ కావాలి అని చెప్పి వైసీపీ అడుగుతుంది. ఎందుకు సిబిఐ విచారణ అడుగుతోంది? బీజేపీతో దోస్తి అంతర్గతంగా ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల కేసు డ్రాగ్ ఆన్ అవుతుంది అనేది చెప్తున్న పాయింట్ ఇప్పుడు జనసేన పాయింట్ కాదు. జగన్ ప్రతి కేసు సిబిఐ డిమాండ్ చేయడం వెరీ క్లియర్, వెరీ క్లియర్. ఆ కుటుంబం ఒక మాట, ఆ సమాధానం వాళ్ళది ఒక స్టాండర్డ్ స్క్రిప్ట్ అండి వారిది, బీజేపీ వారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి కానీ ఆ స్టాండర్డ్ స్క్రిప్ట్ అనేది వాడు చదువుతూనే ఉంటారు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే 5 కాపీలు అన్నది సార్ స్టాండర్డ్ స్క్రిప్ట్. జనసేనకి సంబంధం అండి, జనసేన జనసేన ఎందుకు మాట్లాడుతుంది హత్య మీద? జనసేన వైఎస్ఆర్ పార్టీ చేసిన నువ్వు ఎలా చెప్తారు? ఎందుకు ఎందుకు అంటున్నారండి? ఎందుకు రిజల్ట్ వాడి యొక్క దానికి ఎంక్వైరీ రిపోర్ట్ ఎందుకు పబ్లిష్ అవుతున్నారు? రాష్ట్ర ప్రజలకు నిజం తెలియాలా? మీరందరూ స్క్రిప్ట్ రాసిస్తున్నారు, మిగిలిన వాళ్ళు చదువుతున్నారు అని చెప్తున్నారు. నిష్పక్షపాతంగా చేయాలంటే ఏం చేస్తారు ఇక్కడ? ఈ రాష్ట్రాల్లో గతంలో ఉమ్మడి కానీ ఇప్పుడు కానీ గతంలో చాలా సందర్భాల్లో పొత్తులు పెట్టుకున్నాం, చెప్పే పెట్టుకున్నాం, రకరకాలుగా మొన్న అయినా పెట్టుకున్నాం, తెలంగాణలో పొత్తు పెట్టుకున్నాం. ఈసారి పొత్తు లేదని అదే అంత అధికారికంగానే చేస్తామండి. ఊరిని రహస్యంగా ఇటువంటి పొత్తులు పెట్టుకోం, భారతీయ జనతా పార్టీ లేదంటే టీఆర్ఎస్ లేదంటే వైసీపీ లాంటి పొత్తులు ఎప్పుడూ పెట్టుకోం, భవిష్యత్తులో కూడా అది అలా ఉంచుతాం. సరే ఆ పొత్తులు అట్లా ఉంచుతామండి. ఈరోజు ఆ రోజు కూడా నాకు గుర్తుండి, నేను రఘురామ్ గారు ఒకే టీవీ ఛానల్ ఉన్నాం అని గుర్తు నాకు లేలుగా. అంటే ఆ రోజు పొద్దున్నే 7:30 వరకు అండి. ఈరోజు కాలం ఎంత వేగంగా ఉంది, మీ మీడియా ఛానల్స్ ఎంత వేగంగా ఉన్నాయి అంటే 7:30కి 7:30కి మేము వెళ్తే కూడా అప్పుడే చెప్పారు వివేకానంద రెడ్డి గారు ఇట్లా మరణించారంటే ఆకస్మికంగా అదే రాత్రి గుండిపోటు అంటే అందరం సంతాపం చెప్పాం. అంటే నేను ఇక్కడ ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఇవాళ ఇంత వేగ అప్పటికే జనరల్గా ఎవరైనా సరే అది మర్డర్ అయితే కుటుంబ సభ్యులు అప్పటికే బయటికి తీసుకొచ్చి చెప్పుండేవాళ్ళు కదా మేడం, అది మర్డర్ అని చెప్పి చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారనేది ఇక్కడ ప్రధానమైన అంశం కదా. ఇది దాన్ని ప్రధానంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు ప్రశ్నించాలి కదా. అది ఎవరన్నా కానివ్వండి, దోషులు ఎవరు అనేది అది నిర్ధారణ పోలీసు దర్యాప్తులో బయటకు వస్తుంది.
కానీ అసలు దాన్ని ఎందుకు దాచిపెట్టారు, అప్పటిదాకా ఎందుకు తెలవలేదు, ఉదయం ఇవాళ 5 నిమిషాలు 10 నిమిషాలు పావు గంటకే చాలా విషయాలు బయట తెలుస్తున్నాయి. సరే లేదు, అప్పుడేం వెంటనే తను చూసిన మొదటి వ్యక్తి కానీ రెండో వ్యక్తి కానీ లేదా తెలిసిన మూడో వ్యక్తి కానీ ఖచ్చితంగా సమాచారం ఇచ్చేటువంటి సందర్భం ఉంటుంది కదా విజయ చంద్రిక గారు ఒక హత్యకి సంబంధించి. కానీ ఎప్పటికి సమాచారాలు వచ్చినాయి, మీకు ఎప్పుడు సమాచారం? దాన్ని ప్రశ్నించాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు ప్రశ్నించడానికి ఎందుకు సంకోచిస్తున్నారు? మీరిద్దరు స్నేహితులు కాబట్టి, మీరిద్దరు మీ తానులో ముక్క కాబట్టి ఆ విషయాలు మీరు మాట్లాడకుండా ఇక్కడ ప్రభుత్వంలో పనిచేసే అధికారులు నిందిస్తారేంటి? ఇదేం చోద్యం? మీరు ప్రభుత్వంలో ప్రశ్నించే పనిచేసే అధికారుల గురించి మాట్లాడాల్సినటువంటి ఆగత్యం ఉందా? ఈ సందర్భంగా వాళ్ళు ఫలానా తప్పు చేశారా, నేరంలో సంబంధం లేని వాళ్ళని అరెస్ట్ చేశారా, లేదంటే దర్యాప్తును సక్రమంగా చేయలేదా, అలాంటిది ఏదైనా మీ దగ్గర ఉందా? వీటి గురించి మాట్లాడండి. సమాధానం మీరు చెప్పాల్సింది పోయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, లైవ్ ఎగ్జాంపుల్ జరిగింది సంఘటన చెప్తాను మీకు. తుని సంఘటన ఎవరు బాధ్యత అండి? ప్రభుత్వానికి బాధ్యత కాదండి, ప్రభుత్వమే చేయించింది కాపులను అల్లరి చేయడం కోసం. కాపులని ముద్రగడ పద్మనాభ ఉద్యమాన్ని మీద నీళ్లు వేయాలంటే ఏదో సంఘటన జరగాల. ఏం జరగాల? ఏదో ఒకటి వెదపని చేయించాలంటే వాళ్లే చేసి ఇదిగో చూసారా వీళ్ళు చేశారని చెప్పి చెప్పడం కోసం ప్రభుత్వము ఇలాంటి ఘాతకానికి ఎలాంటి అనుమానం అలాంటి కూడా చేస్తుందనేది ఇవాళ స్పెషల్ రైల్వే ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, రైల్వే ఫోర్స్ ఉందండి, దానికి సపరేట్ రైల్వే కోర్ట్స్ ఉన్నాయండి. అంటే వాళ్ళు ఎవరు దానికి ఒకవేళ అటువంటి సంఘటన కానీ అటువంటిది ఎవరైనా దోషులు కానీ ఉంటే వాళ్ళకి సంబంధించిన దానిలో వాళ్ళు కేసు రిజిస్టర్ చేసుకుని వాళ్ళు దానికి సంబంధించి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద చేసి ఉంటారండి. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. ఒకవేళ రఘురామ్ గారికి తెలవకపోతే ఎలిగేషన్ ఉన్న ఆరోపణ ఎప్పుడు కూడా ఆధారరహితంగా ఊహాజనితంగా చేయొద్దు. నేనేమంటున్నానంటే అది తుని సంఘటనకు సంబంధించి రైలే గనక దానికి సంబంధించి మీకేదో అనుమానాలు అంటే అది మీ డిపార్ట్మెంటు, మీకు సంబంధించింది, మీకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రైల్వే కోర్టులో కేసు జరుగుతుంది. అది నేననే దానికి పీపీ అపాయింటెడ్ బై ద రైల్వే కోర్టు అంటే ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే ఊరినే దానికి దీనికి బోడిగుండికి మోకాలికి ముడిపెట్టడం అనవసరంగా రఘురామ్ గారు. ఇక్కడ నేను చెప్పేది ఇప్పుడు ఒక జరిగినటువంటి ఒక సంఘటనకు సంబంధించి మీ ప్రతిస్పందన ఏంటి? దాన్ని రహస్యంగా ఉంచారని మీరు భావిస్తున్నారా, ఉంచలేదని భావిస్తున్నారా? అది ఉంచాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందని మీరు భావిస్తున్నారు? దాన్ని ప్రశ్నించాల్సినటువంటి రాజకీయ పార్టీ ప్రతినిధి అదులు పెట్టి ప్రభుత్వాన్ని ప్రభుత్వ వ్యవస్థల్ని నిందించడం వల్ల ఉపయోగం ఏముంది? ఒకవేళ మేము ఏదైనా దానిలో సరిగ్గా మేము ఒకవేళ అధికారుల పట్ల వివక్ష చూపించాం, పక్షపాతం చూపించాం, దాన్ని ప్రశ్నిద్దరు కానీ ఆ విషయాన్ని మీరు ఎందుకు వదిలిపెట్టేస్తున్నారు? ఆ విషయాన్ని పట్ల మీరు ఎందుకు మాట్లాడలేదు? పనిగా ఎందుకు పెట్టారు? ప్రయత్నం చేస్తున్నారు ఇబ్బంది పెడుతోంది అధికారులు. చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశారు? అందుకనే కదా ఇక్కడ ఉండడానికి వీల్లేదని మీరు భావిస్తున్నారు. మీరే చెప్తారు ఇదంతా కూడా చూస్తే రాజకీయంగా ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందన్నారా? బదిలీల వేటు అనేది ఏ మెసేజ్ ఇస్తుంది? ఒకటండి, బదిలీలు అనేవి నేను ఆల్రెడీ ఇందాక ఒకసారి చెప్పాను, ఎలక్షన్ కోడ్లో డెఫినెట్గా ఈ బదిలీలు అనేవి సర్వసాధారణ. అభియోగం వచ్చిందా తప్పకుండా వారిని ఇమ్మీడియట్గా మూవ్ చేస్తారు ఆ పొజిషన్ నుంచి. ఒక బీజేపీ వారు గారు చాలా ఆవేశపడిపోతున్నారు, వారేం చెప్తారని. వీరేం చెప్తారండి, ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశం చేసి అధోగతి పాలు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దొరికింది కదా. ఈ రోజున ఏం మొహం పెట్టుకుని ఈ రోజున మీరు ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడతారండి? ఏదో మీరు నోరుంది కదా అని స్టోరీ మాట్లాడతాం కాదు. ఏదైనా సరే మీకు దమ్ముంటే అసలు ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ చేసిన న్యాయం ఏంటో, ఏమి జస్టిఫికేషన్ చేశారో చెప్పి అప్పుడు మీరు మాట్లాడండి, బాగుంటది. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడేసి 5-10 కాపీలు జిరాక్స్ జిరాక్స్ ఏంటి మాట్లాడితే ఫోటో స్టాట్లకు జిరాక్స్ గురించి మాట్లాడతారు. ఎక్కువ శాతం జిరాక్స్ గురించి మాట్లాడతారు. బహుశా మీ దగ్గర జిరాక్స్ షాప్ ఉందేమో, ముందు న్యాయం చేయండి. ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజున 26,000 కోట్ల రూపాయలు వచ్చిన రాష్ట్రాన్ని అధోగతి పేరు చేసింది బీజేపీ. రఘురామ్ గారు థ్యాంక్ యూ చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికి వివేక్.